పురంద్రేశ్వరుని గురించి చెప్పాల నేను అందుకే చెప్పలే పురంద్రేశ్వరుని గురించి పురంద్రేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వచ్చారు అంటే తనకు ఒక నిలకడ లేనటువంటి రాజకీయ నాయకురాలు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది సిద్ధాంతాలు లేవు నైతిక విలువలు లేవు ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడికైనా వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు ఉంటేనే రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో రాణిస్తారు అన్నటువంటిది ప్రజలు అభిమానిస్తారు అన్నటువంటిది సత్యం పురందేశ్వరి గురించి చెప్పాలి నేను ఎక్కువ మహిళ కాబట్టి మహిళల పట్ల మన పార్టీకి ఉన్నటువంటి ఆ గౌరవం గాని మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పురందేశ్వరి గురించి ఎక్కువ మాట్లాడను అయినప్పటికీ కూడా తను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి నా గురించి మిథున్ రెడ్డి గురించి మాట్లాడింది కాబట్టి నేను దీని మీద తప్పకుండా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పురందేశ్వరికి ఒక నియోజకవర్గం లేదు మీరు చెప్పండి తన్నే చెప్పమనండి తను తలాని నియోజకవర్గం రాజ్యసభ సభ్యుడిని నాకే నియోజకవర్గం ఉండదు కానీ పురందేశ్వరికి ఈ రోజైనా నేను బీజేపీ నుంచి గతంలో కాంగ్రెస్ లో ఉన్నాను గతంలో సోనియా గాంధీని ఏ రకంగా అద్భుతంగా పొగిడిందన్నటువంటిది నేను ట్వీట్ లో కూడా చెప్పాను ఈ రోజు బీజేపీలోకి వచ్చి తన యొక్క స్వార్థ ప్రయోజనాలని తన యొక్క కుటుంబ ప్రయోజనాలని తన యొక్క సొంత అజెండాని ఏదైతే ఆమె ముందుకు పెట్టి ముందుకు తీసుకెళ్తుందే తప్ప బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలని రాజకీయ పార్టీ ప్రయోజనాలని తను పరిరక్షించడం లేదు అన్నటువంటి తెలుసుకోవచ్చు పురందేశ్వరికి తెలిసింది ఒకటే ఒకటి పురందేశ్వరికి ఆమె కుటుంబం గురించి తెలుసు ఆమె సామాజిక వర్గం గురించి తెలుసు అంతేగాని రాష్ట్రాన్ని గురించి తెలియదు రాష్ట్ర ప్రజల గురించి తెలియదు ఒక నియోజకవర్గం లేనటువంటి రాజకీయ నాయకురాలు ఆమె విమర్శించడం అన్నటువంటిది చాలా అర్థరహితమైనటువంటి ఆరోపణలు ఆమె చేస్తున్నారు అన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా పురందేశ్వరి గారు మీరు ఆరోపణలు చేసే ముందు మీరు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకొని మీరు చెప్పండి అంతేగాని మీ యొక్క కుమారుడు హితేష్ ఆమె కుమారుడు అంటే వెంకటేశ్వరరావు ఆ పురందేశ్వరికి జన్మించినటువంటి హితేష్ గీతం యూనివర్సిటీ భరత్ వీళ్ళిద్దరూ ఏదో కొన్ని విషయాలు ఎవరో ఒక వ్యక్తి ఒక లిక్కర్ సిండికేట్లో ఉన్నటువంటి ఒక బ్రోకర్ చెప్పినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని నాపైన మా యొక్క లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా అర్ధరహితం ఆధారాలు లేనటువంటి ఆరోపణ అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా పురందేశ్వరి గారు మీకు నిజంగా ఆధారాలుంటే మీరు తెలుగుదేశం పార్టీతో లాలూచి పడి పట్టాభి అనే వ్యక్తి చేత మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ను కూడా అడ్రస్ చేశారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు ఏదేదో ఆరోపణలు చేశారు మీరు ఒక్కటి గమనించుకోవాలి నేనైతే లిక్కర్ అనేది తాకను నేను తాగేది లేదు నాన్ వెజిటేరియన్ కూడా తిన్నాను పురందేశ్వరి గారు ఆ మద్యం సేవిస్తారో నాకు తెలియదు నాకు ఆ బ్రాండ్ల గురించి కూడా తెలియదు ఏమేం బ్రాండ్స్ ఉన్నాయననేది కూడా తెలియదు బహుశా పురందేశ్వరి గారు ఈ విషయం తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేదేమో అంతేగాని ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి అటు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఇటు లోక్సభ ఫ్లోర్ లీడర్ మీద ఈ రకమైనటువంటి ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తగదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా పురందేశ్వరి గారి గతం నేను కానీ నా నోటి నుంచి కానీ చెప్పినట్లయితే
ఆమెకున్నటువంటి నైతిక విలువల్ని గాని నేను చెప్పినట్లయితే ఆమె చేసినటువంటి పనులను గాని నేను నోరు విప్పి చెప్పినట్లయితే ఒక మహిళ కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకొని నేను ఈ విషయాలను నేను బయట పెట్టలేకున్నాను నేనే గాని బయట పెట్టినట్లయితే తను ఎక్కడ ఏమి చేసుకుంటుందో ఏమి చేసుకోవాల్సి వస్తుందో అర్థం లేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితిని పురంద్రేశ్వర్ గారు మీరు తీసుకురావొద్దు మొగటికి నాలుగు సార్లు మీరు వెరిఫై చేసుకోండి గీతం భరత్ గీతం చెప్పినటువంటిది గాని మీ కుమారుడు డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడి మీరు అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆధారంగా మీరు ఆరోపణలు అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు ప్రస్తుతానికి ఒక మన ఒక సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఒక కంట్రోల్డ్ గా ఆమె చెప్పిన దానికి నేను రియాక్ట్ కావట్లేదు చాలా కొద్దిగా రియాక్ట్ అయ్యాను అంతకు మించి రియాక్ట్ అయ్యేటటువంటి విధంగా మీరు ప్రవర్తించవద్దు భవిష్యత్తులో మీరు మాట్లాడవద్దు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఆమె దగ్గర ఆరోపణలు ఉన్నట్టయితే వాళ్ళే చెప్తున్నారు పట్టాభియే చెప్తున్నాడు ఆమె చెప్తా ఉంది కేంద్ర యూనియన్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ మాత్యులకి రిప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రంలో ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు మీరు న్యాయస్థానాలను అప్రోచ్ అవుతామని మీరే చెప్తున్నారు మీ ఆధారాలతో మీరు ప్రూవ్ చేయండి నేను కానీ మిథున్ రెడ్డి కానీ ఈ యొక్క ఏదైనా దీనిలో తప్పు చేసుంటే మేము భగవంతుడు శిక్షిస్తాడు మేము అటువంటి తప్పులు ఏమీ చేయలేదు పురంధరేశ్వరి గారు అనని ముమ్మాటికి పదే పదే నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ